రైతుల సంక్షేమం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. వేములవాడ మహారాజా ఫంక్షన్ హాల్లో నియంత్రిత సాగు విధానంపై స్థానిక ప్రజాప్రతినిధులు రైతు బంధు సమితి సభ్యులు ఫాక్స్ చైర్మన్లు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రులు ప్రసంగించారు. సందర్భంగా మంత్రి కె తారక రామారావు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 ఏండ్ల స్వల్పకాలంలో రికార్డు స్థాయిలో ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంను కె చంద్రశేఖరరావు రైతు సంక్షేమమే పరమావధిగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. భగీరథుడు గంగమ్మను ఆకాశం నుంచి నేల మీదకు తెస్తే అపర భగీరథుడు కేసీఆర్ సముద్ర మట్టంకు 85 మీటర్ల ఎత్తున పారుతున్న గోదారమ్మను 500 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి రైతుల బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాడని అన్నారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏదంత కావాలి మొత్తం లెక్క మన దగ్గర ఉంటుంది. చరిత్రలో ఎన్నడూ లేదంత గొప్పగా వ్యవసాయ శాఖ ఈ రోజు తన దగ్గర సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. నాకు తెలిసి ఎప్పుడు చేసిన వ్యవసాయం గత 75 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖ దగ్గర ఇంత డేటా ఎక్కువ లేదు. ఇంత ఇంత అదుపు ఇంత నియంత్రణ వ్యవసాయ శాఖ ఈనాడు కూడా తన సబ్జెక్ట్ మీద లేదు. ఈరోజు సింగిల్ విండో చైర్మన్ ఉన్నారు, ఫ్యాక్స్ సొసైటీలు ఉన్నాయి సార్. మీరు దయచేసి రాష్ట్రం గురించి మీరు అది పెట్టుకోకండి. దాని వ్యవసాయ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. మీరు మీ క్లస్టర్ మీద దృష్టి పెట్టండి. మీ క్లస్టర్ మీద దాటిగా వాడు ఇట్లాంటి వీడు అట్లాంటి అంటూ ఎప్పుడుంటారు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు సాధారణ అవుతుందా ఈనతో అవుతుందా అసలు ఎట్లయితుంది ఈ మాట మాట్లాడడం సాధారణ చూస్తుంది. ఏమైతే అది పట్టుదల ఉంటే సదుద్దేశం ఉంటే మంచి హృదయంలో ఆలోచన ఉంటే తప్పకుండా విజయవంతమైంది. ముందు ఇక్కడికి వస్తే నాకు కలిగినటువంటి అనుభూతిని మీతో పంచుకుందాం అనుకుంటున్నా. సిరిసిల్ల ప్రాంతాల గతంలో వచ్చినప్పుడు ఒక భయంకరమైనటువంటి పేదరిక ముఖంతో ఉండేటువంటి గ్రామం ఛాయలతో ఉండేటువంటి గ్రామాలు పట్టణాలు దర్శనం చేయాలి. ఈరోజు వాడి ముఖ చిత్రం మారిపోయింది. వదిలిపెట్టి వర్షాలు పడే వర్షాకాలంలోనే ఉద్యమం నడిచేటువంటి సమయంలో వివిధ ప్రాంతాలు అలాగే ఉద్యమ విస్తరణలో భాగంగా ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా పర్యటన చేసేటప్పుడు